ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేయాలన్నదా ఈ వీడియో ముఖ్యంగా సిపి గేట్ రాసిన విద్యార్థుల కోసమే. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా నేను చెప్పే పాయింట్స్ని నోట్ చేసుకోండి. సిపి గేట్ 2021 ప్రీవియస్ ఇయర్ విద్యార్థులు అయితే ఇవి తప్పులు చేశారు, అవి మీరు కూడా చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్లో మీ సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముఖ్యంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి గురించి వీడియో చెప్తున్నానండి. సరే చూద్దాం తర్వాత వీడియోలో. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల గురించి చెప్తాను. ఫస్ట్ మొదటి పాయింట్ వచ్చేసి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు తీసుకునే స్పెషలైజేషన్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత ఏదో మీ డిగ్రీ ఫ్యాకల్టీ చెప్పారని కాకుండా ఆ స్పెషలైజేషన్ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అన్నిటికంటే ముఖ్యమైనది, వెబ్ ఆప్షన్స్లో యూజ్ చేసుకోవేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, ఆ పొరపాటు చేస్తే మీరు సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ర్యాంక్ వచ్చేసి 300 అనుకుంటే, సిపిజెట్ ఫిజిక్స్లో 300 అనుకుంటే, నాది జనరల్ కేటగిరీ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ నాకు డిగ్రీ ఫ్యాకల్టీ నాకు సాలిసిటర్ తీసుకోమని చెప్పారు, నన్ను సాలిసిటర్ తీసుకోమని చెప్పారు. ఆ సాలిసిటర్స్ మాత్రం జనరల్ కేటగిరీ వాళ్ళకి 300 ఉన్న వాళ్ళకైతే రాదు, 100 బిలో ఉండాలి. చాలామంది సాలిసిటర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే చాలామంది రెగ్యులర్గా లేదా సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియక ఏమైనా ఉంటారు. రెండు అన్నీ సేమ్ అండి. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని విద్యార్థులకు మాత్రం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు కాబట్టి మొత్తం కట్టుకోవాలి. అదేవిధంగా కోర్సు ఫీజు అయితే అధికంగా ఉన్నాయి, 37,000 వరకు ఉన్నాయి, 35,000 to 37,000 ఉన్నాయి. కొన్ని కోర్సెస్కి మాత్రం చాలా డిమాండ్ ఉంది. అన్ని ఓయూలో చేసే పీజీ సంబంధించిన అన్ని కోర్సెస్కి 35,000 to 37,000 మధ్యలో ఉన్నాయి. అండ్ ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థులకి ప్రాబ్లం అవుతుంది. బోత్ సేమ్ అండి, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఒకవేళ ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థులు మాత్రం పూర్తిగా కట్టాలి, మెస్ ఫీ అండ్ కాలేజ్ ఫీ కూడా అండ్ కోర్స్ ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ కేటగిరీ వాళ్ళు 200 కంటే ఎక్కువ ఉంటే మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్లో ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు కావాల్సిన కోర్సెస్ రావాలనుకుంటే మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్లో ట్రై చేయండి, లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ ట్రై చేస్తేనే మాత్రం వస్తుంది, రెగ్యులర్గా ట్రై చేయకండి. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 200 to 400 మధ్యలో ఉంటే మీకు ఓయూ క్యాంపస్లో వస్తుందా అంటే 50 to 50 ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ రావాలంటే ఏ కోర్స్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ట్రై చేయండి సెల్ఫ్ ఫైనాన్స్లో. ఒకవేళ నాకు సాలిడ్ స్టేట్స్, జియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవి కోర్సెస్ రావాలనుకుంటే మాత్రం కష్టం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 బిలో ఉంటే మాత్రం డెఫినెట్గా జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉస్మాన్ యూనివర్సిటీ వస్తుంది. అండ్ అబౌవ్ 400 వరకు ఉన్న కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వస్తుంది. ఏ కోర్స్ అయినా చేయాలనుకుంటే మాత్రం జాయిన్ కావండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, సాలిడ్ స్టేట్స్, మెటీరియల్ సైన్స్, నానో సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, 100 బిలో వస్తే మాత్రం ఇలాంటి స్పెషలైజేషన్లు వస్తాయి రెగ్యులర్లో, అది కూడా జనరల్ కేటగిరీ. మిగిలిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు వస్తుందండి సెల్ఫ్ ఫైనాన్స్లో, రెగ్యులర్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే మెయిన్లీ అమ్మాయిలకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీలో రావడానికి. కట్ ఆఫ్ కూడా 70% వాళ్ళకు ఉంటే, 30% బాయ్స్ ఉంది. సో హాస్టల్స్ కూడా సరిపోతలేవు అమ్మాయిలకు. అండ్ ఇంకోటి చెప్పాలంటే, అండ్ మ్యాథమెటిక్స్ కూడా అంతే, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కూడా అంతే. మ్యాథమెటిక్స్లో మాత్రం అప్లైడ్ మ్యాథమెటిక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి అండ్ ఎలక్ట్రానిక్స్, నానో ఫిజిక్స్ అండ్ జియో ఫిజిక్స్ అయితే మెయిన్లీ వచ్చేసి ఫిజిక్స్లో మాత్రం డిమాండ్ అయిన కోర్సెస్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదో మా డిగ్రీ ఫ్యాకల్టీ చెప్పారని తీసుకోకుండా, మా కోర్సులో చేసిన వాళ్ళు ఎంతోమంది సెటిల్ అయ్యారు, ఏ రంగంలో స్థిరపడ్డారో చూసి ట్రై చేయండి. ఫిజిక్స్లో మాత్రం ఎక్కువ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, జియో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ అండ్ నానో ఫిజిక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ ఫ్యూచర్ అయితే వాటికే ఉంది. ఫ్రెండ్స్, ఎక్కువ మాత్రం ఫిజిక్స్లో మాత్రం వీటికి డిమాండ్ ఉంది, డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. కావాలంటే మీరు మీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైనా తెలిసిన విద్యార్థులు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చేసిన మీ ఎవరైనా ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు మాత్రం తెలుసుకోండి. డెఫినెట్గా
ఇప్పుడైతే డిమాండ్ కోర్సెస్ మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.